సర్వ అవతార మూర్తులు దిగి వచ్చి దుర్మార్గ నాశనం సన్మార్గ రక్షణ గావిస్తారు. శ్రీ దత్తాత్రేయులు అలా కాక ఆధ్యాత్మిక విద్యారూపంలో సకల ధర్మ స్వరూపాన్ని మానవ మనసులో దట్టించి పట్టించి వారందరికీ దివ్య మార్గదర్శకులయ్యారు. ఎవరైనా సద్గురు సేవ చేయవలసిందే. ఆ సద్గురు మార్గావలంబనం వలన సాధకులందరూ సద్గురువులే అవుతారు. శ్రీమతి తార్కాడ్ ఆమె కొడుకు సిరిడి 1917లో వచ్చారు. బాబా ఆ పిల్లవాడిని 18 రూపాయలు దక్షిణ ఇమ్మన్నారు. ఆ డబ్బు కోసం అతడు వెళ్ళగా జోగ్ అనేవాడు ధ్రువ చరిత్ర చదువుతున్నాడు. ఆ పిల్లవాడు వచ్చి, బాబా నన్నెందుకు అచ్చటికి పంపారు అన్నాడు. మీరు దైవం పంపినవారే, కానీ దైవం మాత్రం కాదని అతడు చెప్పుచున్నాడనా? బాబా అవునన్నారు. నేను ఉత్త ఫకీర్ను, దైవాన్ని ఎలా అవుతాను అనగా ఆ పిల్లవాడు, సాయి మీరు నిజంగా భగవంతులే, కాదని మమ్మ మాయ గావిస్తున్నావన్నాడు. పిల్లవాని తల స్పృశిస్తూ, నాయన మంచి గ్రంథాలు చదివి నామజపం నిత్యం గావింపమ్ని ఆశీర్వదించారు. కొందరు యోగులు పొడవు బాగా కలిగిన తెల్ల గుడ్డను నెమ్మదిగా మృంగి జీర్ణ కోసం దాని వలన బాగు చేసుకునేవారు. సాయి 3 దినాలకు ఒకసారి ఆయన నూతి దగ్గర పేగులన్నీ బయటకు తీసి నీటిలో కడిగి వాటిని చెట్టు కొమ్మపై ఆరవేసి మరలా మృంగేవారు. అప్పాబిల్ సిరిడి వాసుడు రాత్రి సమయంలో పహరా తిరిగేవాడు. ఒక రాత్రి మసీదులో బాబా శరీరమంతా కొన్ని ఖండాలుగా పడి ఉండడం చూశాడు. ఎవరో అలా చేసి ఉంటారని అనుకున్నాడు. ఆ గ్రామాధికారులతో చెప్పాలనుకుని భయముతో ఇల్లు చేరి బయటకు రాలేదు. తరువాత ఈ వార్త ఎవరి వల్ల వినలేదు. మరునాడు మసీదుకు ఆశ్చర్యంగా వెళ్ళగా, ఏమయ్యా రాత్రి భయం పొందావా అన్నారు బాబా. బాబాకు శరీర ఖండయోగం వలన అలా జరిగింది. మసీదు మూలలో తిరుగులుండేవి. గోని క్రింద వేసి దానిపై తిరుగులు వేసి కూర్చొని గోధుమలు విసిరేవారు. ఆ పిండిని ఊరికి 4 దిక్కులలో సరిహద్దులలో జల్లించేవారు. ఇదేమని ఎవరైనా అడిగితే మసూతి మొదలైన క్షుద్రశక్తులు వస్తున్నాయని అనేవారు. ఆ విషయాలు తెలిసినా ఎవరూ దానిని పరిగణింపలేదు. 1911లో పేగు వ్యాధి వచ్చింది. సాయికి శరీరంపై 7 బొబ్బలు వచ్చాయి. భక్తులు చికిత్స చేయమనగా మన ఊరిలో 7 మరణిస్తారని దీనివల్ల తెలుస్తుందన్నారు. అలాగే ప్లేగు వ్యాధికి సిరిడీలో 7 మరణించారు. బాబాగారి శరీరంపై బొబ్బలు తగ్గేసరికి వ్యాధి పూర్తిగా పోయింది.